అలాగే ప్రభుత్వానికి 48 గంటలు గడిపిస్తున్న ఎర్రమట్టి దిబ్బల సంరక్షణకు స్పందించాలి, లేదంటే ఎన్జీటీ తలుపు తడత. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర 3వ విడతతో అటు వారాహి యాత్రతో పాటు కూడా మరి ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారి కొన్ని సమస్యలున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జనసేనకి ఉత్తరాంధ్రలో మంచి ఆదరణ లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చండి. మనకి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దెబ్బలు అనమాట, ఇవి అరుదుగా ఉంటాయి అనమాట. ఆసియా ఖండంలోనే మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, శ్రీలంక లో మాత్రమే ఇలాంటి ఎర్రదెబ్బలు ఉన్నాయి. అఫీషియల్గా వాటికి అయ్యే ఏర్పాటు ఎవరు ఏర్పాటు చేసినా కాదు. సుమారు 1200 ఎకరాలు ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి. వీటికి వీటిని పక్కనే ఆనుకొని వెంచర్ వేయటం ఇది చాలా దుర్మార్గమైన చర్య. వాటి స్వరూపం మార్చేసేలాగుంది, భవిష్యత్తు తరాలకు వాటిని మనం చూపించే పరిస్థితి ఉండదు. మరి ఇలాంటి హేతుబద్ధమైన చర్యలు మరి తగదని, మరి దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి దీనికి రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే దీనిపైన గళమిప్పారు. అక్కడ పర్యటించి మొత్తం కూడా స్వయంగా ఆయన 1000 సంవత్సరాల కిందట ఏర్పడిన ఎర్రమట్టి దెబ్బలను ఆనుకుని రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసి ఏకంగా వాటి స్వరూపాన్ని మార్చాలనుకోవడం దుర్మార్గమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే విధ్వంసానికి పాల్పడితే రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. చుట్టూ చెట్లు నరికేసి ఎర్రమట్టి దెబ్బలను ధ్వంసం చేసేలా ఆ ప్రాంతాన్ని చదును చేయడం అంటే మండిపడ్డారు. ఉత్తరాంధ్రను పూర్తి స్థాయిలో దోపిడీ చేసి సహజ వనరులను కాజేసేందుకు వైకాపా ఓ ప్రణాళికతో ముందుకెళ్తుందని విమర్శించారు. ఎర్రమట్టి దెబ్బల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటలు గడువిస్తున్నా ఈలోపు స్పందించి ఏం చేస్తుందో చెప్పాలి, లేదంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్లి తానని ఆయన హెచ్చరించారు. బుధవారం వారాహి యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో భీమిని నియోజక పరిధిలోని ఎర్రమట్టి దెబ్బల వద్ద జరుగుతున్న విధ్వంసాన్ని ఆయన పరిశీలించారన్నమాట. అలాగే ఆయనతో పాటు నారేంద్ర మనోహర్ కానీ ఇలా స్థానిక జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారన్నమాట. ఇవి కనిపించే ఎర్రమట్టి దెబ్బలు అంట, ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి. సో ఇలాంటి ప్రకృతి సంపదను మనం కాపాడుకోవటం ఎంతైనా అవసరం. రాష్ట్ర ప్రభుత్వానికి దీని బాధ్యత ఎంతైనా ఉంది. మన భవిష్యత్తు తరాలకి ఇలా ఏర్పడిందని ఒక పర్యాటక శాఖ కూడా ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తూ ఉంటారు, మనం బయటకు వెళ్తూ ఉంటాం, అనేక ప్రదేశాలు సందర్శిస్తూ ఉంటాం. మరి ఇలాంటి కనుమరుగైపోతే మన రాష్ట్రానికి గుర్తింపు ఎలా వస్తుంది? దానిపైన పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అయితే ప్రశ్నిస్తున్నారు. ఇలా సిస్టంపై మాట్లాడి ఇలా సమస్యలపై పోరాడుతుంటే ఆటోమేటిక్గా జనంలోకి నాయకుడు అనేవాడు వెళ్తాడు, వెళుతున్నారు కూడా. జనసేన పార్టీ ఇప్పుడు చేస్తుంది అదే. గతంలో కేవలం రాజకీయ విమర్శలే ఉండేవి, సీఎం అవనివ్వను, నేనే సీఎం అవుతా, ఇలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేసేవాళ్ళు. కానీ చాలా అరుదుగా మరి ఈసారి జనసేన 3వసారి యాత్రలో, మొదటి యాత్రలో కూడా మనకు అలాంటి విమర్శలు కనిపించాయి, కానీ 3వసారి చేస్తున్నటువంటి వారాహయాత్రలో అటువంటి విమర్శలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. కేవలం సమస్యలపైనే ఆయన పోరాడుతున్నారు. ఇలా చేస్తే జనసేన పార్టీ మట్టుకు ప్రజల్లోకి తప్పనిసరిగా అయితే వెళుతుందన్నమాట.